తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ పథకంలో కుంభకోణంపై దర్యాప్తు సాగుతుండగానే ఆవుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులను కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు తమ బినామీల ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. గత ప్రభుత్వం 2022లో పాడి రైతులకు పొంగనూరు ఆవులు అందించేందుకు 8 కోట్ల 50 లక్షల నిధులు విడుదల చేసింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో 12 మంది నుంచి 1200 యూనిట్లు కొనుగోలు చేసింది. ఆవులు అమ్మిన రైతుల అకౌంట్లలో 4 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసిన అధికారులు మిగిలిన 4 కోట్ల 50 లక్షలను బినామీ అకౌంట్లకు మళ్లించారు. రైతులు నెలదీయడంతో 1.25 కోటి తిరిగి ఇచ్చారు. తమకు ఇంకా 3 కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుంచి రావాలని ఏసీపీకి ఫిర్యాదు చేశారు పొంగనూరు పాడి రైతులు. ఆవుల స్కామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుంది ఏసీబీ. గొర్రెల పంపిణీ పథకంలో నిధులు మళ్లించిన ముఠ ఆవుల కొనుగోలులోనూ సుమారు 3 కోట్ల రూపాయల వరకు దారి మళ్లించినట్లు గుర్తించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖలో జరిగిన మోసాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఉదంతాలను మనం చూస్తున్నాం. మనం ఇప్పటికే గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగిన పరిస్థితి. దీనిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేస్తోంది. దాదాపు 2 కోట్లకు పైగా నిధులు దారిమల్లాయని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఈ అంశంలో ఎవరెవరు ఉన్నారు, అధికారుల పాత్ర ఎంత, బయట వ్యక్తుల పాత్ర ఎంత అన్న దానిపై పూర్తి స్థాయిలో ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఇటువంటి సమయంలో అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖలో ఆవుల పంపిణీ పథకంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి ఏసీబీకి ఫిర్యాదులు అందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖలో 2022 జనవరిలో ఈ ఆవుల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఒక్కొక్క యూనిట్ ఆవుల పంపిణీకి కానీ 70,000 రూపాయలు నిర్ధారించి దాదాపు 1200 యూనిట్ల ఆవుల కొనుగోలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పొంగనూరులో మేలుజాతి ఆవులు దొరుకుతాయని చెప్పి అక్కడ నుంచి కొనుగోలు చేశారు. అయితే ఎవరైతే అక్కడ ఆవుల సరఫరా చేశారో, సరఫరా చేసిన దానికి గాను బిల్లుల చెల్లింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఏసీబీకి ఫిర్యాదు అందుతున్నాయి. ప్రధానంగా ఈ 1200 యూనిట్ల ఆవులకు సంబంధించి దాదాపు 8.5 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కానీ ఆ బిల్లులు మాత్రం నేరుగా ఎవరైతే ఆవులు పంపిణీ చేశారో పొంగనూరుకు చెందిన ఏజెంట్లకు మాత్రం చేరని పరిస్థితి. వాళ్ళ అకౌంట్లో కేవలం 4 కోట్లు మాత్రమే జమ కావడంతో చాలా రోజుల పాటు అధికారుల చుట్టూ తిరిగిన తర్వాత వాళ్ళు సహకార అంటే సమాచార చట్టం ద్వారా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కేవలం 4 కోట్లు మాత్రమే అయింది. మిగిలిన 4.5 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కూడా తమకు అందలేదు, తాము మోసం పోయాయని చెప్పి వాళ్ళు గుర్తించారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా వాళ్ళకు న్యాయం జరగకపోవడంతో చివరికి వాళ్ళు ఏసీబీని ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున అధికారులతో పాటు బయటి ప్రైవేట్ వ్యక్తులు ముఠా కూడా ఒకటి ఇందులో సంబంధం కలిగి ఉందని చెప్పి అది ఇప్పటికీ ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 3 కోట్ల రూపాయలు ఈ ఆవుల సరఫరాకు సంబంధించి 3 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టు తెలుస్తుంది. 3 కోట్ల రూపాయలు ఏవైతే పొంగనూరు ఏజెంట్లు ఎవరైతే ఆవులను సరఫరా చేశారో వాళ్ళకు చెందాల్సిన 3 కోట్ల రూపాయలు దళారులు అధికారులతో కలిసి పంచుకున్నారని చెప్పి ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఏసీబీకి అందిన దీనిపై ఫిర్యాదుని ఇప్పటికే స్వీకరించారు. వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. దీనిపై అంటే ఈ ఆవుల సరఫరాలో జరిగిన అవినీతి మోసానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బయటి వ్యక్తుల మోసాలు ఎవరెవరు ఇందులో ప్రమేయం ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో ఏసీబీ దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనుక అంటే ఆవుల కొనుగోలులో అవినీతి, ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ప్రస్తుతం ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది ఈ ఈ స్కామ్కు సంబంధించి? ఎటువంటి విచారణ సాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆవుల కొనుగోలుకు సంబంధించి అయితే వాళ్ళకు డబ్బులు 4 కోట్లు అందాయి. తర్వాత వాళ్ళ అధికారుల చుట్టూ తిరిగి అధికారులను కొంత వేడుకొని అధికారుల చుట్టూ తిరిగిన నేపథ్యంలో మరో 1.25 కోటి వాళ్ళకు అందినట్టు తెలుస్తుంది. 8.5 కోట్లకు గాను 5.5 కోట్లు వాళ్ళకు అందితే ఇంకా 3 కోట్ల రూపాయల కోసం వాళ్ళ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా కూడా వాళ్ళు ఈ స్పందించకపోవడంతో పాటు బయట ఎవరైతే ఈ యొక్క మోసాలకు పాల్పడడం ముఠా వాళ్ళని బెదిరించడంతో ఇక చేసేది లేక వాళ్ళు ఏసీబీని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఏసీబీ కూడా దీనిపై సీరియస్గా దృష్టి పెట్టింది. పశుసంవర్ధక శాఖలోని అధికారులు బయట కొంతమంది వ్యక్తుల ముఠా కలిసి ఈ మోసానికి పాల్పడినట్టు తెలుస్తుంది. 3 కోట్ల రూపాయలు ఏజెంట్లకు చెందాల్సిన ఈ 3 కోట్లు వాళ్ళ అకౌంట్లోకి చెందాల్సిన ఈ డబ్బులన్నీ కూడా ఇతర అకౌంట్లకు బినామీ అకౌంట్లకు మళ్లించినట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి గొర్రెల స్కామ్ విధంగానే ఈ విధంగా ఆవుల స్కామ్లో కూడా పెద్ద ఎత్తున మోసం జరిగిందని గుర్తించిన ఏసీబీ దీంట్లో ఎవరెవరికి ప్రమేయం ఉంది, పశుసంవర్ధక శాఖలోని అధికారులతో పాటు బయట ప్రైవేట్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.